पीक हेच्चरक अट्लागे आयन ఆలయాల మీద దాడులు చేసినోళ్ళని మళ్ళీ మతం తెచ్చాడు కొత్తగా మళ్ళీ ఆలయాల మీద దాడులు చేసినోళ్ళని అరెస్టులు చేయలేదు అంటాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు బీజేపీ ప్రభుత్వం కలిసి ఉన్నప్పుడు తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో ఒక ఆలయాన్ని ఆలయ రథాన్ని ధ్వంసం చేసి తగలబెడితే కనీసం ముద్దాయిల్ని పట్టుకుంటాం గానీ కేసును ముందుకు తీసుకెళ్తాం గానీ చేయినటువంటి మీ ప్రభుత్వం తరపున मेरेपना संजाइश इच्छारा हिंदू के एपना संजाइश इच्छारा पोने रथाने मल्ली पुनर्निर्माण से सहाय चा पवन कल्याण यानी चंद्रबाबु यानी बीजेपी यानी इवा इट तुड़ मटल मता कुला रच्छी राजकीय पब्बं गड़पनी तद्वारा चंद्रबाबु की मेलूदा पवन कल्याण चंद्रबाबु तो कल कुट्रल प्रजलु चित्तु चित्तु चेस्तारु अलागे प्रभुत्वाने अंटे आयन अंटाडु नाकु पवन कल्याण की जगन अंटे नच्चदया नाकु नच्चनि प्रभुत्वं उंडटानिकि वील्लेदु अनि एं नच्चं अंटे एंटि हीरोइन लागा अंदंगा उंडालि प्रभुत्वं एंटि नाकु अर्थं कादु नच्चटं अंटे एंटि ఏం నచ్చాలి మీ సినిమా హీరోయిన్ లాగా అందంగా ఉండాలి జగన ఏంటి నాకు అర్థం కాలే ఏం నచ్చాలి జగన అంటే నచ్చలేదంటే ఏం నచ్చలేదు జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒకవేళ నచ్చపోతే ఇన్నాళ్ళు నువ్వు చంద్రబాబు నాయుడు కలిసి బరి తెగించి పచ్చిగా మాట్లాడినటువంటి మీరు ఈ ప్రభుత్వం చేసే పథకాలన్నీ మేము అమలు చేస్తామని చెప్తున్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారి విజయం కాదా ఇది మంచి ప్రభుత్వాన్ని మీ నోటితో మీరు చెప్తున్నది కాదా అది జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలనని తూచా తప్పకుండా మేము అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఇద్దరూ కలిసి చెప్తున్నారంటే ఎంతకన్నా ప్రజలే ప్రజాప్రభుత్వం ఇంకేది కావాలి మీ నోటితో మీరే చెప్తున్నారు కదా ఈ ప్రభుత్వం అద్భుతంగా ఉందని చెప్పని ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు సంవత్సరానికి 150 మంది డాక్టర్ విద్యార్థులను చేర్చుకుంటాకి 600 సీట్లు ఇప్పటికి పర్మిషన్ వచ్చని హాస్పిటల్కి ఆలోచన చేయడం కాకుండా బిల్డింగ్లు పూర్తి చేసి కాలేజీని ఓపెన్ చేస్తామంటే ఎక్కడ జరిగింది చెప్పండి మీరు నాలుగు మెడికల్ కాలేజీ ఐదో మెడికల్ కాలేజీ కూడా మరొక కొద్ది రోజుల్లోనే రాజమండ్రిది కూడా పర్మిషన్ రాబోతుంది ఎప్పుడు చంద్రబాబు నాయుడు ఆలోచించాడా నీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం 5 ఏళ్లు ఉన్నారు కదా 2014 నుంచి 19 దాకా ఒక్కటంటే ఒక్క మెడికల్ కాలేజీ ఎక్కడన స్థాపించారా కనీసం నర్సుల కాలేజీ అన్న స్థాపించారా గవర్నమెంట్ లో ఒక్క నర్సు కాలేజీ అన్న స్థాపించారా ప్రజలకు ఏం మేలు ఆలోచించారు మీరు చదువుకన సాయం చేశారా నిశ్శిగ్గుగా చంద్రబాబు నాయుడు నీ ప్రభుత్వంలో నువ్వు చంద్రబాబు నాయుడు కలిసిన ప్రభుత్వంలో ఏం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు చదువులు అనేది ప్రభుత్వానికి బాధ్యత లేదు కావాలంటే నీకు వీడియోలతో సహా పంపిస్తాను పవన్ కళ్యాణ్ గారు ఈ ఆ రోజు నీ నోరేమైపోయింది కానీ ఇవాళ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పేద మధ్య తరగతి వర్గాల చదువు మొత్తం నా ప్రభుత్వానికి బాధ్యత నా ప్రభుత్వానికి బాధ్యతని తీసుకుని విద్యలో సమూలంగా ఎన్ని మార్పులు ఎంత అభివృద్ధి తీసుకురావటం ఇంతవరకు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రాష్ట్రంలో కూడా జరగనటువంటిది ప్రైవేట్ కాలేజీలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు స్టేట్ టాపర్లుగా రావటం అనేది ఇంతవరకు దేశ చరిత్రలో ఎక్కడ జరిగిందా విద్య ప్రైవేటీకరణ చెందిన తర్వాత ప్రైవేట్ పాఠశాలలతో పోటీపడి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యార్థిని విద్యార్థులు టాపర్లుగా నిలవడం ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వంలో జరిగింది ఇంతకన్నా ఏం మార్పు కావాలి నువ్వు ఇది మార్పు కాదా వైద్యంలో మార్పు విద్యలో మార్పు
సామాజిక సమతుల్యతతో సమతుల్యతలో మార్పు ఇవాల జనాభా దామాషాలో ప్రతి కులానికి ఏ రకంగా సముచిత స్థానాన్ని గౌరవాన్ని ప్రభుత్వంలో ఇవ్వడం అనేది ఎక్కడ జరిగింది ఇవాల ఎంతసేపు జగన్ మోహన్ రెడ్డి గారిని దూషించడం ద్వేషించడం తప్పితే చంద్రబాబు కోసం నిస్సిగ్గుగా రాజకీయాలు చేయడం తప్పితే పవన్ కళ్యాణ్ ఏమీ చేయట్లేదు అతను ప్రజలకంటే కూడా ఒక రాజకీయ నాయకుడిగా ప్రజల పట్ల ఉండాల్సిన దానికంటే కూడా చంద్రబాబు పట్ల మమకారమే ఎక్కువ అని చెప్తూ అలాగే ఆయన జగన్ మోహన్ రెడ్డి గారి భజన చేస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని కాపు నాయకులు అని మాట్లాడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ ఎవరు భజన చేస్తాడు చంద్రబాబు నాయుడు భజనే కదా చేసేది మేమంటే మా నాయకుడు మా పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్తున్నాం మేము భజన చేస్తాం మరి నువ్వేం చేస్తున్నావు మరి నీ నాయకుడు చంద్రబాబు నాయుడేగా అని ఒప్పుకో ఒప్పుకో చంద్రబాబు నాయుడే పవన్ కళ్యాణ్కి నాయకుడు అని చెప్పి భజన చేయి చెప్పకుండా ఈ భజన ఎందుకని చెప్పి మేము మాట్లాడేది ఈ తప్పుడు రాజకీయాలు ముసుగు రాజకీయాలు మాని నేను చంద్రబాబు కోసమే రాజకీయంగా బతుకుతానని చెప్పి చెప్తే శంషేర్గా రాజకీయాలు చేస్తే మేము కూడా అరే మా వాడు మా కాపుబెడ్రా శంషేర్గా తను ఏం చేస్తున్నాడో నేను చంద్రబాబు కోసమే బతుకుతున్నాడని చెప్పని మాకులాగా మేము ఒకటి చెప్తున్నాం కదా మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి మేము జగన్ కోసమే రాజకీయాలు చేస్తామని మేము ఇందులో కాపులందరం చెప్తున్నాం నువ్వు కూడా శంషేర్గా చెప్పు దమ్ముగా మేము అట్టా దమ్ముగా కాపుబెట్టాలని చెప్తున్నావు నువ్వు కూడా చెప్పు నేను చంద్రబాబు కోసమే బతుకుతానరా చంద్రబాబు కోసమే రాజకీయాలు చేస్తానరా ఇది శంషేర్గా భజన చేస్తానని చెప్పి చెప్పు మేము కూడా మనకు పోటీగా మంచి కాపాడు ఇంకోటి నికారసైన వాడు దొరికాడు అని మేము కూడా అనుకుంటాం లేదా చిరంజీవిలాగా రాజకీయాలు చేయి మేము కూడా గర్వపడతాం మరి మావాడు శంషేర్రా చిరంజీవిలాగా అని చెప్పి మాట్లాడుకుంటాం లేదా వంగవీటిరాగా వంగవీటి రంగారులాగా శంషేర్రా మావాడని చెప్పి అనుకుంటాం ఇందుకు ఈ సుత్తి రాజకీయాలు ఈ తోడేల రాజకీయాలు ఈ నక్క రాజకీయాలు కట్టిపెట్టమని చెప్పని ఆయన హితవు చెప్తున్నాం కర్ణాటక ఎన్నికలు ఆంధ్ర ఎన్నికలు దీనికి దానికి సంబంధం ఏంటి కర్ణాటక వాళ్ళు బిసిబల్లి బాత్ బాగా తింటారు ఆంధ్ర వాళ్ళు అన్నం తింటాం ఆవకాయ పచ్చడి వేసి తింటాం కర్ణాటకలో ఆవకాయ పచ్చడి వేసి తింటారా ఏంటి ఎవరి రుచి వాళ్ళది ఎవరి జిహ వాళ్ళది